హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ ఎమ్మీ టౌన్. నేను మీ శిరీషాని. ఈరోజు తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా త్వరగా, సింపుల్గా చేసేసుకోవచ్చు. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా మిక్సీ జార్లోకి 3 పచ్చిమిర్చి, 1 ఇంచు అల్లం ముక్క వేసుకొని మిక్సీ వేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత 1/4 కేజీ సొరకాయ తీసుకొని పైన చెక్కు తీసేసుకొని తురుముకోవాలి. ఇలా తురుముకున్నాక 1 మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి. ఇంకా సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్, 2 వేయించిన పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 2 సన్నగా తరిగిన కరివేపాకు, 2 సన్నగా తరిగిన కొత్తిమీర, గంటపాటు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 50-70 గ్రామ్స్ వరకు బియ్యం పిండి వేసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా అనిపిస్తే బియ్యం పిండి వేసుకుంటూ కలుపుకోండి. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఇప్పుడు పెద్ద సైజు పిండి ముద్దను తీసుకొని ప్యాన్ మీద ఒత్తుకుంటూ ఇలా ఎక్స్పాండ్ చేసుకోవాలి. తర్వాత క్రిస్పీగా రావటానికి ఇలా అక్కడక్కడ హోల్స్ పెట్టుకొని హోల్స్లో కొంచెం ఆయిల్ వేసుకోండి. అలాగే చుట్టూ కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ 10 నిమిషాలు మూత పెట్టేసి బాగా కాలనివ్వాలి. తర్వాత 2 వైపు కూడా తిప్పుకొని మూత పెట్టేసి 2 నిమిషాలు కాలనివ్వండి. 2 నిమిషాల తర్వాత ఇలా క్రిస్పీగా ఉన్నప్పుడు ప్యాన్ మీద నుండి తీసేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలాగే మిగతావి కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే, టేస్టీ సొరకాయ సర్వపిండి రెడీ. క్రిస్పీగా తిన్న కొద్దీ తినాలనిపించేలా చాలా బాగుంటుంది. ఇవి 2-3 డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి. ట్రావెలింగ్ చేసేటప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లొచ్చు. మరి ఈ టేస్టీ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి సిరీస్ ఎమ్మీ టౌన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.